हेलो हाय फ्रेंड्स वेलकम टू इश्मा शैलू लाब्स ఈ రోజు శైల అయితే ఉదయ లేచవరిచి డల్లో ఉంది మనిషి నిజంగా మొక్క ఎట్లా ఉందో డల్లో ఉంది వీడియో స్టార్ట్ చేశాయిలు అంటే నువ్వే తీయలే మాట్లాడాను డల్లో ఉంది పారా ఉంటుంది చూడండి ఇవాళ మా కూర క్యాబేజీ కట్ చేస్తుంది క్యాబేజీ కొంచెం శనగపప్పు కూడా వంకరామని శనగపప్పు తన క్యాబేజీ అంటే ఆ కూరలోనే శనగపప్పు వేసి చేస్తదంట నేను కట్ చేస్తాను ఇంకా చేస్తా ఉండండి ఇవాళ అయితే మొత్తం అయితే మాది క్యాబేజ్ కర్రీ శైలు ముఖం మొత్తం అయితే డల్ ఉంది కొంచెం వీడియోలు అయితే హ్యాపీగా అనిపించదు చూడండి మళ్ళీ చూడండి నార్మల్ అనిపిస్తుంది కదా చూడలేకే ఇంతవరకు అయితే డల్ కెమెరా వచ్చేసరికి కొంచెం వెలిగిపోతుంది ముఖం ఒకసారి చూసేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం శైలి హెల్ప్ చేద్దామని చూస్తున్నా అంటే మిగతా పనులు ఏం చేయలేదు అన్నం వండేసింది ఇల్లాకులు వచ్చేసింది ఇంక అంతే ఇక మిగతా పని అంటే పనులు ఏం లేవు ఇవాళ క్యాబేజ్ కర్రీ చేస్తుంది ఇక కటింగ్ లో హెల్ప్ చేద్దామని చెప్పేసి అంటే మిగతా పని మొత్తం శైలి చేసేస్తుంది ఇక మనకు వచ్చిన కడిగి చేద్దాం మనకంటే కూర చేయడానికి రాదు కట్ చేసేసిన ఫ్రెండ్స్ ఇంకా తీసేసి ఇంకా ఉడకబెట్టు ఫస్ట్ మెత్తగా మొత్తం ఉడకబెడుతున్నది ఉడకబెట్టేసి వంచేసి ఇంకా ఫ్రై లాగా చేసేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది పని పోయి చాలే చాలే మస్తు లైట్ గా ఉప్పు కూడా వేసేస్తుంది చాలా దిగబడిపోయి కదా అది కానీ ఇంకా టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకో శైలు ఇది కొంచెం చూడాలి ఫ్రెండ్స్ ఒక మూడు ఉల్లిగడ్డలు వచ్చింది చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఏడుపొస్తుందట ఏడుస్తుంది ఉల్లిగడ్డలు చూస్తే చిన్న ఒక రకాల పిచ్చ ఘాటున్నాయి ఇవి ఏది మొక్కలు చెప్పి కళ్ళబోటి నీళ్ళు వచ్చాయా కళ్ళబోటి ముక్కుపోటి చి ఒక కథ ఉంది చెప్పాలా శైలు టమాటది ఉల్లిగడ్డది ఫుల్గా ఉడికేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా గోపీ గడ్డ నీళ్ళని మొత్తం వంచేస్తుంది ఇంకా మెత్తగైంది పర్దాక కొంచెం వచ్చి చూసినాం వంచేసాయి జాగ్రత్త అన్న మంచి రెండు వస్తుంది అమ్మ కింద పోతున్నా శైలు ఏది తగిలిందంటే జుమ్మున బొగ్గు వచ్చేస్తుంది సర్లే తగిలిన పొగలు వస్తున్నాయి వద్దు చేయలేటప్పు కాలుతుంది ఫుల్ కాలుతుంది గంటతోనే చేసాయి కాలుతుంది శైలు అమ్మా గిన్నెలో చేయబడుతుంది నీళ్ళలో చేయబడుతుంది అప్పు తెలియదు ఎట్లా ఉంది చాలే ఇక ఇదిగోండి గిన్నెలో పప్పు నానబెట్టింది కదా ఇదిగోండి పప్పు నానబెట్టింది చేయి కాలుతుంది అని చెప్పేసి గిన్నెలో చేయబెడుతుంది ఇక ఇందులో చేయబెడుతుంది కానీ ఇంకా
కరే బాగా తీసుకొస్తా. ఇదిగో ఇంటి ముంగడ కరివేపాకు చెట్టు ఉండడం వల్ల మంచిగా అయింది మాకు, ఎప్పటికప్పుడు తెంపుకొని తింటాం. ఇంకా మస్తు మంది అప్పుడు మేము ఊరుకునేప్పుడు మండలి చేసుకొని పోయినారు, చిన్నగా అయిపోయిన చెట్టు. ఓకే ఫస్ట్ ఆయిల్ వేసింది, కొన్ని పోషితనాలు కూడా వేసేసింది, లైట్ గా నీళ్ళున్నాయి దాంట్లో. ఎలా ఉల్లిగడ్డలు కూడా వేసేసింది. ఉల్లిగడ్డలు కలిపేసిన తర్వాత టమాటాలు కూడా వేసేసింది ఒకటేసారి. అందులోనే కరివేపాకు కూడా వేసేసింది. ఈ రకంగా మిక్స్ చేసేసింది. ఇంకా అల్లం మేమో దంచిపోయలేదు, డబ్బా కొనుక్కొచ్చినా, డబ్బా కూడా దగ్గర పడ్డది. 100 కేజీలు అంటే అల్లం ఎల్లగడ్డ కొనుక్కొచ్చుకోవాలి. ఇంకా నిన్న సంతలో చూసాం కానీ సంతలో కనిపించకపోయా, బయట బండ్లమే తీసుకొస్తారు, వాళ్ళ దగ్గరే తీసుకోవాలి, బాగుంటుంది, జర తక్కువకి వస్తుంది. అల్లంతో పాటు ఇంత పసుపు కూడా వేసేస్తుంది ఒకటేసారి. మొత్తం మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఈ రకంగా ఉంది. అందులోనే ఇంకా ఆలుగడ్డ నానబెట్టుకున్న పప్పు వేసేస్తుంది. ఇదిగోండి ఈ రకంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టిన క్యాబేజీ ముక్కలు అన్నింటిని దాంట్లో వేసేస్తుంది. మంచిగా పతలాగా అయిపోయినాయి, చూడండి ఆకుల్లాగా అయిపోయినాయి, చిన్న చిన్నగా. ఇప్పుడు కూర ఉడుకుతుందిగా. శైలుకి అయితే ఆకలి, ఫుల్ ఆకలి అవుతుందంట. ఆకలి ఒకటి, కొంచెం లేచినప్పటి నుంచి కొంచెం కోపమే ఉంది మంచి, అందుకని ఏం వేసి డల్గా అనిపిస్తుంది కొంచెం చూడడానికి. సాయంత్రం చేసుకుందాం, మస్తు కూర అవుతుంది ఇది, మనకిద్దరికి ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఇంకా వాటర్ కూడా అసలు వేయలేదు, అదే ఉడికేసింది మొత్తము. లైట్గా యాడ్ చేయ, లైట్గా వాటర్ వేస్తే కొంచెం అన్నంలో కూడా తినడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇట్లా అయితే చపాతీలకు అయితే సూపర్ ఉంటుంది, అట్లా చేస్తే చపాతీలకు మస్తు ఉంటుంది కదా. ఉడకబెట్టడం వల్ల నీరు ఎక్కువ వచ్చింది కదా అందులోకి. చల్లే ఇంకా మొత్తమే అయితే ఈ రకంగా రెడీ అయిపోయింది. గోపిగడ్డ శనగపప్పు ఎందుకు 9:37 కొంచెం లేట్ అయింది, లేయాల బాగా లేట్, ఒక గంట లేట్ అయిందిగా. ఎనిమిది లాస్ట్ ఎంగ పడి తిన్నాం ఇబ్బంది తర్వాత. ఫైనలీ మా కర్రీ రెడీ అయిపోయింది.